మహారాష్ట్రలోనూ పలు అసెంబ్లీ స్థానాలకు ఇవాళ నామినేషన్లు దాఖలయ్యాయి శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు ఈ దఫా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ సీనియర్ నేత మంత్రి చంద్రకాంత్ పాటిల్ పూణే జిల్లాలోని కోత్రుడి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట భారీగా పార్టీ కార్యకర్తలు రిటర్నింగ్ కార్యాలయానికి తరలి వెళ్లారు అంతకుముందు కస్బా గణేష్ మందిర్లో ప్రార్థనలు చేశారు ఎన్సీపీ ఎస్సీపీ నేత జితేంద్రావద్ ముంబ్రా కల్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ ఇరవైనా ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ ఇరవై మూడున ఓట్ల లెక్కింపు ఉండనుంది